చంద్రబాబుకు మస్తు స్కిల్ ఉన్నది వెన్నుపోటు ఒడుసుట్ల స్కిల్ ఉన్నది ఓటుకు నోటు కేసుల ఐ బ్రీఫ్డ్ మీ అనుట్ల స్కిల్ ఉన్నది హైదరాబాద్ను పటంలో పెట్టినా కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నా అని ప్రచారం చేసుకొని డబ్బా కొట్టుకున్నట్ల మా మంచి స్కిల్ ఉన్నది ఓ ఇట్లా ఇప్పటి వరకు మనం చంద్రబాబు గారి స్కిల్స్ మస్తు చూసినాం కదా అయితే వీటన్నిటికి మించిన స్కిల్ ఇంకొకటి ఏంటంటే ఏకంగా స్కిల్ డెవలప్మెంట్ల స్కిల్ తోని పబ్లిక్ పైసలు కొట్టేశాడు ఒక్కసారి చంద్రబాబు స్కిల్స్ చూసేయండి స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు గారి చిత్రాలు చిన్న సన్నగల ఊళ్ళో ఆయన గారి దందాలు లొసుగులు తిమ్మిని బమ్మి చేసుడు పబ్లిక్ పైసలు ఎనికేసుడు చూసి కాగే కడిగి పడేసిందంటే ఏ రేంజ్ లో చంద్రబాబు పైసలను పుట్నాలు బుక్కినట్టే బుక్కిండో అర్థం చేసుకోండి సిమెంట్స్ కంపెనీ పేరుతోనే రూపకల్పన చేసిన ప్రాజెక్టుకు అసలు విలువ మూడు వందల డెబ్బై కోట్లేనట కానీ దాన్ని ఏకంగా మూడు వేల మూడు వందల కోట్ల ప్రాజెక్టుగా భ్రమలు అమాంతం అంచనాలు ఏం లెక్క ప్రకారం మూడు వందల డెబ్బై కోట్లకు సర్కారు ఖర్చు పెట్టే పది శాతం అంటే ముప్పై ఏడు కోట్లే విడుదల చేయాలి కానీ బాబు గారు మాత్రం పబ్లిక్ పైసలు అంటే లెక్క లేకుండా అతి తెలివి చూపెట్టి మూడు వందల డెబ్బై కోట్లు విడుదల చేయించి మళ్ళా వాటిని అడిదిప్పి ఇడిదిప్పి ఆఖరికి వందల కోట్ల రూపాయలను టీడీపీ నేతలకు మళ్ళీ ఇచ్చిందట అంటే చూడుండ్రీ ఇక చంద్రబాబుది మైండ్ పైసలు దొబ్బి తినట్లే ఎట్లాంటి ఇదే కేసులా ఈడీ మస్తు దూకుడు పెంచింది ఐడి ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసి సీమెన్స్ మాజీ ఎండి శేఖర్ బోసు ఇంకో నలుగురిని కలిపి అరెస్ట్ చేస్తే విశాఖపట్నం స్పెషల్ కోర్టు రిమాండ్ విధించింది కానీ దొంగ దొంగే దొంగతనం ఎప్పటికైనా బయటపడుతుంది అన్నట్టు ఇప్పుడు చంద్రబాబు గారి దొంగదందాలు మొత్తం బయట పడుతున్నాయి అని అనుకుంటున్నారట బాబు ఇట్లాంటి వాడే అని మాకు ఎప్పటి నుంచో అనుమానం ఉన్నది అనుకునే చాలా మంది పబ్లిక్